అందరికీ కాకరకాయ వెల్లుల్లిపాయ కారం నేర్చుకుందామా? ఇలా కాకరకాయ వెల్లుల్లిపాయ కారం చేసుకుంటే భలే టేస్టీగా చాలా స్పైసీగా ఉంటుందండి. ఈ చలికాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా దీనికోసం కాకరకాయల్ని 1 కేజీ దాకా తీసుకోండి. వీటిని మనం శుభ్రంగా పైనున్న పార్ట్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత వీటిని చెక్కు తీసేసుకొని వీటిని మనం శుభ్రంగా కడిగేసుకున్నాక తర్వాత 1 ఇంచ్ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనండి మనకి ఫ్రై అవుతున్నప్పుడు చితికిపోకుండా ఉంటాయి, చాలా బాగా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లోనే మనం 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని, చిటికెడు పసుపుని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ అంతా పూర్తిగా కరిగిపోయాక దీన్ని మనం మూత పెట్టేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టేసుకుంటే చక్కగా కాకరకాయ నుంచి వాటర్ అంతా బయటకు వస్తుందండి. తర్వాత 1 గంట అయ్యాక వీటిని మూత తీసుకొని కాకరకాయల్లో వచ్చిన నీరన్నీ కూడా గట్టిగా బ్రష్ చేసి మనం ఒత్తేస్తే వాటర్ అన్నీ బయటకు వస్తాయి. ఇలా చేయడం వల్ల కాకరకాయ అనేది చేదు లేకుండా ఉంటుందండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కాకరకాయలోంచి ఎన్ని వాటర్ వచ్చాయి చూడండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని 1 బాండీని పెట్టేసుకుందాం. ముందుగా కాకరకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో షిఫ్ట్ చేసేసుకొని 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోండి. దీంట్లోనే 1 కప్ దాకా మజ్జిగను వేసేసుకొని ఒకసారి వీటిని మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసి మజ్జిగన్ని ఇగిరిపోయే వరకు కూడా మనం వీటిని ఉడికించేసుకోవాలండి. ఇలా ఉడికించుకున్న వాటిని మనం ఒకసారి చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. కింద అడుగును మాడకుండా చూసుకోండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని చింతపండు రెబ్బలు ఏమైనా ఉంటే పక్కకు తీసేసుకోవాలి. వేరొక బాండీ పెట్టేసుకోండి. దాంట్లో 1/2 కప్ నూనెను వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఇలా ఫ్రై చేసుకోవడం వలన కొంచెం ముక్క అనేది గట్టిపడుతుందండి. ఇప్పుడు మనం వేరొక బాండీని తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనెని, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళని, అలాగే వీటిని ముందుగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసేసుకొని వీటిని ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి ఈ దినుసులన్నీ వేసేసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, అలాగే 1/2 కప్ దాకా చిన్నులపాయ రెబ్బల్ని, పొట్టు తీసుకున్న చిన్నులపాయ రెబ్బల్ని వేసుకోండి. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే 1½ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి. ఇలా చేసుకున్న వాటిని మనం కాకరకాయలోకి ముందుగా కరేపాకును ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కరేపాకు అనేది క్రిస్పీగా ఫ్రై అయిపోయాక ఈ చిన్నులపాయ ముద్దని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవి మనం ఎప్పుడు కూడా ఫైనల్గా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే మనకి కాకరకాయ కారం అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. దీంట్లోనే 1/2 కప్ దాకా బెల్లం తరుగుని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి బెల్లం వేసుకోగానే బెల్లం ఈ వేడికి కరిగిపోయి మనకి ముక్కకు పడుతుంది. ఇప్పుడు వీటిని వేరొక ఎయిర్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకోవచ్చండి. దాదాపు 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ టేస్టీ అయిన కాకరకాయ వెల్లుల్లిపాయ కారం మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.